ఒకవేళ డౌట్ వస్తే సిఆర్సీ అయిందా లేదా ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు? ఎనీవన్ సార్ రిజల్ట్ చూస్తాం జీరో టోటల్ ప్రెస్ చేస్తాం. టోటల్ ప్రెస్ చేశాక సియులో జీరో చూపిస్తుంది. అది జీరో అంటే దట్ మీన్స్ ఆల్ మాక్ పోల్ సంబంధించిన డేటా మొత్తం క్లియర్ అయింది. మాక్ పోల్ టైంలో ఆర్ యాక్చువల్ పోల్ టైంలో మషీన్స్ ఎట్లా మనం ఒకవేళ ఏమైనా డిఫెక్ట్ వస్తే, నాన్ రెక్టిఫైయబుల్ డిఫెక్ట్ వస్తే ఏ మషీన్ ఎప్పుడు మార్చుకోవాలి, దాని గురించి క్లారిటీ ఉందా? చెప్పండి ఎనీ వన్ చెప్పారు వాళ్ళకి మాస్టర్ ట్రైనర్ గారు. రెక్టిఫై అవ్వకపోతే అది ఒకటి మార్చొచ్చు సార్. మిగతా వ్యారెంట్ యూనిట్ కానీ కంట్రోల్ యూనిట్ కానీ ఈ రెండు ఏవి పోయినా మూడింటిని మార్చుకున్నాను. ఓకే యాక్చువల్ పోల్ టైం లో అండ్ మాక్ పోల్ టైం లో ఏవి కాకపోతే అవి మార్చుకోవచ్చు. Yes, బిఫోర్ ఆర్ అప్ టు మాక్ యాక్చువల్ పోల్ లో వివిప్యాట్ డిఫెక్టివ్ ఉంటే వివిప్యాట్ మాత్రమే, సివివి ఉంటే మొత్తం సెట్. దాని గురించి క్లారిటీ ఉండాలి. ఆ రిజర్వ్ మెషిన్ సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర ఉంటాయి. సో వాళ్ళతో మీరు ఆ టైంలో మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది. దాన్ని ఎర్రర్ సంబంధించిన చెప్తున్నారా వాళ్ళకి? కామన్ ఎర్రర్స్ ఇన్ మషీన్స్ హౌ టు రెక్టిఫై ఓకే అది చెప్తారు. ఓకే నెక్స్ట్ సెషన్. సో పూర్తిగా క్లారిటీ తీసుకోవాలి. ఇప్పుడు సీలింగ్ సంబంధించిన కూడా చాలా మందికి డౌట్ వస్తున్నది, ఎందుకంటే ఇది పోలింగ్ క్లోజ్ అయిపోయాక మషిన్ని సీల్ ఎట్లా చేయాలో దానికి చాలా టైం పడుతుంది. అక్కడ మీకు డిలే అయిపోతే మీరు మాత్రమే కాకుండా మొత్తం ఆ సెక్టర్ డిలే అయిపోతుంది, ఎందుకంటే సెక్టర్ ఆఫీసర్ బాధ్యత మొత్తం టీమ్ని రిటర్న్గా అక్కడ రిసెప్షన్ సెంటర్లో తీసుకుని రావాలి. ఒక్కొక్క సెక్టర్ ఆఫీసర్కి దాదాపు దేర్ ఆర్ 10-12 పోలింగ్ స్టేషన్స్. ఒక పోలింగ్ స్టేషన్లో డిలే జరిగింది అనుకోండి, సో మొత్తం ఆ 10 పోలింగ్ స్టేషన్లో డిలే. సో దానికి సంబంధించిన ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి. హ్యాండ్స్ ఆన్ చేయండి. ఎట్ ద టైమ్ యూఆర్ కాన్ఫిడెంట్ డోంట్ గో ఫ్రమ్ దిస్ హాల్. మొత్తం పూర్తిగా అవగాహన యూ షుడ్ హ్యావ్ ఆన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి సో ఇట్ షుడ్ నాట్ బి అన్ ఇష్యూ ఫర్ యూ. నెక్స్ట్ ట్రైనింగ్లో మళ్ళీ రెప్యుటేషన్ ఉంటుంది, మళ్ళీ హ్యాండ్స్ ఆన్ కూడా ఉంటుంది. సో ఇంకా క్లారిటీ వస్తున్నది అండ్ యుల్ బీ ఏబుల్ టు దెన్ పర్ఫామ్ స్మూత్లీ. సంపూర్ణం చేస్తాను.